ఇట్స్ గుడ్ టు సీ అంత పొడుగు లైన్లు ఎంత సమయం వేచి ఉన్నా వేద్దామని అక్కడ వెయిట్ చేయడం. అధికారులు చేసిన ఏర్పాట్లు కూడా మండు టెండర్లో ఏదైనా కాస్త ఉపశమనం అంటే టెంట్లు ఉండడం అంతే. ఒక్క పోతైనా భరించవచ్చు కానీ డైరెక్ట్ గా ఎండ తగిలితే అంతసేపు లైన్ లో నుంచి చాలా కష్టం. అంతవరకు ఏర్పాట్లు చేశారు, మంచినీళ్ళు ఇస్తున్నారు. ఒక బ్రేకింగ్ అంటోంది, ఏపీలో 11 గంటల వరకు నమోదైన పోలింగ్ పర్సంటేజ్ ఒకసారి చూద్దాము. 23.4%, తెలంగాణలో 11 గంటల వరకు 24.3%. సో ఇప్పటి వరకు అందుతున్న డేటా ప్రకారం తెలంగాణ కొంచెం ఎక్కువ అయినట్టుగా తెలుస్తోంది. బట్ ఇంకా అంటే ఎండ్ ఆఫ్ ద డే కుదించిన తర్వాత కన్సాల్టేషన్లో ఎగ్జాక్ట్ పోల్ పర్సంటేజ్ తెలుస్తుంది. బట్ ప్రస్తుతానికైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటర్ల చైతన్యం వెళ్ళి విత్తింది అని చెప్పి చెప్పడానికి ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ పర్సంటేజే ఒక నిదర్శనంగా. ఉదయం నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇవే లైన్లు కనిపిస్తున్నాయి. మార్నింగ్ నుంచి చాలా లైవ్లు చూసాం మన రిపోర్టర్స్ వివిధ ప్రాంతాల నుంచి మనకు లైవ్లు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఈ క్యూ లైన్లు ఇలాగే చాంతాడంత క్యూ లైన్లు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏపీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ సెక్రటేరియట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎవరు ఎలాంటి ప్రచారాలు నమ్మొద్దు. అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. ఒక ప్రశాంత వాతావరణంలోనే ప్రస్తుతం ఏపీలో పోలింగ్ జరుగుతోంది. ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటు హక్కు వినియోగించుకోండి అని ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పారు.